అధిపతివైన మా ప్రియ ప్రభువా, నమ్మకమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మా జీవితాల్లో మీరు కలిగించిన పరిశుద్ధతను బట్టి, నీతిని, యథార్థతను బట్టి మీకు స్తోత్రాలు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు స్తోత్రాలు. దయగల ప్రభు, జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రకటించబడుతున్న మీ మాటలను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం. అనేకుల జీవితాల్లో క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని మీరు కలిగింపచేయమని, ఆత్మ సంబంధమైన అభివృద్ధి, క్షేమము ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్తమైన దీవెనలతోనూ, ఆశీర్వాదాలతోనూ ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు దర్శించమని, నాయనా మరి ప్రస్తుతం ఉంటున్న పరిస్థితుల్లో నాయనా నీ పిల్లలు ఆత్మ సంబంధంగా ప్రభు బలపరచబడ్డానికి, ఈ వర్తమానాలు ప్రయోజనకరంగా ఉండడానికి కృప చూపించమని, సమస్తమైన దీవెనలకు కారణమైన యేసుక్రీస్తు నామపేట ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేరట మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన మరొక విలువైన సమయాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించబద్దులమన్నా. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినం మీరు క్రమం తప్పకుండా వాక్యం వింటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే వాక్యం ద్వారా అనేక మంది కుటుంబాలుగా, వ్యక్తిగతంగా పొందుకుంటున్న మేలులు ప్రతిదినం కూడా ఆయా సమయాల్లో మీరు తెలియచేస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తున్నాను. ఎవరైతే 9:30 ప్రతి రాత్రి వాక్యం వింటున్నారో, మీరందరూ ఉదయకాలం 5 కూడా జరిగే ఆ కూడికలో కూడా పాల్గొని అనేక మందికి సత్య సంబంధమైన సంగతులను అందించి మీరు మేలు పొంది అనేకుల మేలు కొరకు దేవుని సంఘంతో ఏకీభవించి ప్రభు యొక్క పనిలో సహకరించమని మీ సహోదరుడిగా కోరుతా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుచున్నాడు. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుచున్నాడు. తర్వాత 17:18 ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును, భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొని ప్రతివాడును వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకొని వాడు వ్యభిచరించుచున్నాడు. మత్తయి సువార్త 11:13 చదువుకుందాం. మత్తయి సువార్త 11:13. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు ఉండిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఆఖరిగా యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్నాను. 14వ వచనం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడతారని ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వాక్యం చదువుకున్నాం, నీ సత్యాన్ని వినాలని ఆశపడుతున్నాం. నీ కృపను బోధించండి. ప్రియ ప్రభు, నువ్వు నమ్మకమైన దేవుడవు. నీవు ప్రభు మమ్మను ప్రేమిస్తున్నవాడవు. నీ కృప చొప్పున మాకు నీ కృపా సత్య సంబంధమైన సంగతులను తేటగా బోధించి బలపరచమని, ఆదరించమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 16 నుండి 18వ వచనాలు మొదటిగా మనం చదువుకున్నాం.
యోహాను కాలం వరకు, యోహాను కాలం వరకు అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 11:13లో కూడా యోహాను కాలం వరకు అని ప్రభు చెప్పారు. కాలమును మనం వివేచించాలి, కాలమును మనం వివేచించాలి. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ప్రవచించుచూ వచ్చిరి అనే మాట చూస్తున్నాం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ప్రవచించుచూ వచ్చారు అని చెప్తున్నాడు. ఆ తరువాత యోహాను కాలము తర్వాత అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ధర్మశాస్త్రం ప్రవక్తలున్న కాలము, రాజ్య సువార్త ప్రకటించబడుతున్న కాలము వేరు అనే మాట గమనిస్తున్నా. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించుట అని తిమోతి పత్రిక 2:2లో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సత్యవాక్యమును సరిగా విభజించటం, సరిగా ఉపదేశించడం అంటే సరిగా విభజించటం. ఏంటి సరి అయిన విభజన అంటే, యోహాను కాలం వరకు వేరు, అప్పటి నుండి వేరు అనే మాట గమనించాలి. ఎందుకో మనం మత్తయి సువార్త దగ్గరికి వస్తే అర్థమవుతుంది. 11:1 రండి. మత్తయి సువార్త 11:16. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గృహ ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లన గృహ ఊదితే నాట్యం చేయాలి, ప్రలాపిస్తే రొమ్ము కొట్టుకోవాలి. 18:19 యోహాను తినకయు త్రాగకయు వచ్చాను గనుక వీడు దెయ్యం పట్టినవాడని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయో సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి, దాని పిల్లలను బట్టి తీర్పు పొందిన. ఏది జ్ఞానం? యోహాను క్రీస్తు ఒకే కాలానికి చెందినవారు అనుకోవటం అజ్ఞానం. పిల్లకాయలంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేనివారు అని చెప్పిన దగ్గర, వారు మంచి చెడ్డలను వివేచించే జ్ఞానేంద్రియము లేనివారు అని చెప్పాడు. పిల్లకాయలు ఎలా ఉంటారు ఇక్కడ చెప్తున్నాడు. పిల్లను గృహ ఊదినప్పుడు నాట్యం చేయాలి, ప్రలాపించినప్పుడు రొమ్ము కొట్టుకోవాలి. కానీ పిల్లకాయలు ఏం చేస్తారు? పిల్లను గృహ ఊదినప్పుడు కొంతమంది ఏడుస్తారు, ప్రలాపిస్తున్న దగ్గర పిల్లకాయలు నవ్వుతారు. ఎందుకంటే పిల్లలకు వివేచన లేదు, జ్ఞాన వివేచన లేదు. అలాగే జ్ఞానానికి సంబంధించిన వారు యోహాను కాలంలో ఉన్న వాటిని క్రీస్తు కాలంలోనికి తెస్తున్నారు. యోహాను కాలంలో ఉన్న వాటిని క్రీస్తు కాలంలో లేవని అడుగుతున్నారు. యోహాను కాలం వరకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు ప్రవచిస్తున్నారు. అలాగైతే క్రీస్తు ఉన్న కాలంలో ఆయన ఏం ప్రకటిస్తున్నాడు, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది వారు వివేచించలేకపోతున్నారు. వారిని వారు ఆలోచన విధానాన్ని చాలా తేటగా మత్తయి సువార్త 15 మనం చూస్తున్నాం. ఒకసారి మత్తయి సువార్త 16:1 చదువుతున్నాను. అప్పుడు పరిసయ్యులను సద్దూకైలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపరు. వాళ్ళు ఏ సూచిక్రియ అడుగుతున్నారు? వాళ్ళు అడిగే సూచిక్రియ ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు కాలానికి చెందని సూచిక్రియను అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన నశింపు చేయటానికి రాలేదు. లూకాసువార్త 19:10లో చూస్తున్నాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చాడు. కానీ వారు అడుగుతున్న సూచిక్రియ ఏలియా సూచిక్రియ, అగ్నిపడి ప్రజలు నశించిపోయే సూచిక్రియ. ఆ సూచిక్రియను వీళ్ళు అడుగుతున్నారు. అందుకనే కాలములను గురించి మాట్లాడుతూ ఈ కాలముల సూచనలు మీరు వివేచించట్లేదని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, లూకాసువార్త 16:16లో యేసుక్రీస్తు ప్రభు ఆయన కాలమును చాలా తేటగా విభజించాడు. యోహాను కాలం వరకు ఉన్న కాలం వేరు, అప్పటి నుండి ఉన్న కాలం వేరు అని చెప్పాడు. అయితే దీనిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది,
లూకాసు వార్త 16వ అధ్యాయంలో 16 చూడండి, ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జరబడుచున్నాడు అన్నాడు. రాజ్యంలో బలవంతంగా జరబట్టడం ఏంటి? అసలు మత్తయి సువార్తలు ఏమన్నాడంటే, బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారంగా పట్టబట్టడం ఏంటి? బలవంతంగా జరబట్టడం ఏంటి అంటే, యోహాను కాలములో ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించటం బలవంతంగా జరబట్టడం. అసలే యోహాను కాలములో ఉండి బలవంతంగా జరబట్టడం అంటే ఏంటంటే, యోహాను కాలం వరకు మోషేయు ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉన్నారు. దీనిని ప్రభు ఏం చెప్పాడంటే పాతది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన కాలాన్ని దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుందని క్రొత్తది అన్నాడు. ఎక్కడన్నాడు ఈ మాట చూద్దాం రండి. ఇదే లూకాసు వార్త, 5వ అధ్యాయం 33వ వచనం. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అర్థమైందండి. ఇందాక మనం చదువుకున్న దగ్గర యేసుప్రభు ఇదే మాట అన్నారు, యోహాను తినకుండా వస్తున్నాడు కాబట్టి యోహానేమో దెయ్యం పట్టినవాడు అన్నారు, మనిషి కుమారు తింటున్నాడు కాబట్టి తిండిపోతు సుంకర్లకు పాపులకు స్నేహితుడు అంటున్నారు అని యేసుప్రభు చెప్పారు. కాబట్టి అదే మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అదే మాట ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్పారు ప్రభు చూడండి, క్రిందకు వస్తూ 36వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, తర్వాత 37, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను కాలాన్ని పాతది అన్నాడు. అక్కడి నుంచి ఉన్నదాన్ని దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్న మనిషి కుమారుడు ఉన్న కాలాన్ని ఏమన్నాడంటే క్రొత్తది అన్నాడు. అలాగైతే ఎవరైతే పాత దానిలో ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారో వారు బలవంతంగా ప్రవేశించాలనుకుంటున్నారని యేసుప్రభు చెప్తున్నారు. ఎందుకు యేసుప్రభు ఇలా చెప్తున్నారంటే, అసలు పాతదంటే ఏంటి, క్రొత్తదంటే ఏంటి మనము ధ్యానం చేయాలి. మరొకసారి యేసుప్రభు ఇదే లూకాసు వార్త 5లో 34వ వచనం ఇలా చెప్పారు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారు ఉపవాసము, పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా అని అడిగాడు. అసలు యేసుప్రభువుని వాళ్ళు, నువ్వు ఎందుకు ఉపవాసం చేయట్లేదు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అంటే, ఆయన అసలు పెళ్లి కుమారుడు గురించి ఎందుకు చెప్పాడు, ఆయన పాత తిత్తుల గురించి, క్రొత్త రసం గురించి, పాత బట్టు గురించి, క్రొత్త గుడ్డు గురించి ఎందుకు చెప్పాడు? ఇది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. వాక్యాన్ని ఎప్పుడు ప్రభు చెప్పిన ఆలోచన విధానంలోనే కానీ మన సొంత ఇష్టానుసారంగా దాన్ని వ్యాఖ్యానం చేయడానికి లేదు. ఎందుకు చెప్పాడంటే, యోహాను సువార్తలు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 28వ వచనం, యోహాన్ అడుగుతున్న ప్రశ్న, యోహాన్ ఇస్తున్న సమాధానం 28, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించను. ఈయన సంతోషం పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇక్కడ ఒక మాట చెప్పాడు 29, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్పిన భాగంలో పెండ్లి కుమారుడు గురించి ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. యోహాను ఉన్న కాలం వరకు పెండ్లి కుమారుడు లేడు. ఎందుకు? యోహానున్న కాలం వరకు పెండ్లి కుమార్తెను సంపాదించుకోవడం లేదు. యోహానున్న కాలం వరకు మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, ప్రవక్తల గ్రంథం ఉంది. ఆ పాత నిబంధన కాలంలో పెండ్లి కుమార్తె సంపాదించబడలేదు, అందుకని అది పెండ్లి కుమారుని కాలము కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో పెండ్లి కుమార్తె సంపాదించబడింది. ఆలోచన చేయండి, ఎవరి పెండ్లి కుమార్తె? రూతు గ్రంథంలోకి వచ్చినాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతును మోయాబియురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నేను దానిని విడిపించుకోలేను. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి బోయాజు కంటే సమీప బంధుడు, ఎలా అనుకుందా, బోయాజు కంటే ముందటివాడు. బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు కంటే ముందటివాడు, కానీ ఏమంటున్నాడు,
నేను పెండ్లి కుమారుడను కాను, నేను పెండ్లి కుమారుడను గాను, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అంటున్నాడు. ఇంకెలా చెప్తే, నేను పెండ్లి కుమార్తెను సంపాదించలేకపోయాను. పెండ్లి కుమార్తెను సంపాదించే కాలం వేరు, పెండ్లి కుమార్తెని సంపాదించని కాలం వేరు. బోయాజు కంటే ముందుటివాడు, బోయాజు కంటే ముందటివాడు, కానీ ఏమంటున్నాడు, నేను దానిని విడిపించలేను అంటున్నాడు. మరి బోయాజు ఏం చేశాడు? పదవచనం చూడండి, నేను మహులోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని, ఆ మాట అండర్లైన్ చేసుకుంటే, సంపాదించుకొని పెళ్లి చేసుకొని చున్నాను, సంపాదించుకొని పెళ్లి చేసుకొని చున్నాను. బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు అనే దానికంటే బోయాజు రూతును సంపాదించగలిగాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి బోయాజు పెండ్లి కుమారుడా, బోయాజు కంటే ముందటివాడు పెండ్లి కుమారుడా, క్రీస్తు పెండ్లి కుమారుడా, యోహాను పెండ్లి కుమారుడా, యేసుక్రీస్తు కాలం పెండ్లి కుమార్తె కాలమా, మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథం ఉన్నది పెండ్లి కుమార్తె కాలమా? కాబట్టి ఇది అర్థం చేసుకోకపోతే కాలాన్ని కరెక్ట్గా మనం విభజించలేము. యోహాను కాలం వరకు కూడా పెండ్లి కుమార్తె సంపాదించబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన పెండ్లి కుమార్తెను సంపాదించాడు కాబట్టి ఆయన పెండ్లి కుమారుడిగా ఎంచబడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు మోషే ప్రవక్తలున్న కాలంలో పెండ్లి కుమార్తె సంపాదించబడలేదు? ఒకసారి గమనిద్దాం. అసలు ఈ పెండ్లి కుమారుడు బోయాజు రూతును సంపాదించుకున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమార్తెను ఎలా సంపాదించాడు? అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, మనకు తెలిసిన వచనం అది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అలాగైతే సంఘము లేదా పెండ్లి కుమార్తె ఎలా సంపాదించబడింది? స్వరక్తము చేత, రక్తము చేత. కాబట్టి ఇప్పుడు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలున్న కాలంలో, బాప్తిస్మిచ్చి యోహాను వరకు ఉన్న కాలం వరకు, ఆ కాలంలో రక్తము సంఘమును సంపాదించలేకపోయింది. అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు ఏవైతే బలులు చేయబడుతున్నాయో ఆ బలుల రక్తము ద్వారా విడుదల కలగట్లేదు. క్రీస్తు ప్రభువు మాత్రమే ఎందుకు పెండ్లి కుమారుడు అంటే, ఆయన రక్తము ద్వారా విడుదల కలుగుతుంది. కానీ బాప్తిస్మిచ్చి యోహాను కాలం వరకు మోషే ఉన్నాడు, అనగా ధర్మశాస్త్ర గ్రంథం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, ఒకనొక సందర్భంలో కీర్తన గ్రంథం కూడా ధర్మశాస్త్ర గ్రంథంగా ఎంచబడింది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధన కాలమంతా కూడా పెండ్లి కుమార్తె లేదు, సంఘము లేదు. ఎందుకు లేదు? ఆ బలుల రక్తం వల్ల విడుదల అనేది కలగట్లేదు. కానీ క్రీస్తు రక్తము ద్వారా విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. అందుకనే పెండ్లి కుమార్తె ఉన్న కాలం వేరు, సంఘం ఉన్న కాలం వేరు, సంఘము లేని కాలం వేరు అనే మాట చూస్తున్నాం. ఎఫెసి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ, అపరాధముల క్షమాపణ కలిగించే రక్తము లేని కాలమే యోహానున్నంత వరకు ఉన్న కాలం. యోహానున్నంత వరకు ఉన్న కాలంలో బలులు జరిగాయి, కానీ ఆ బలుల రక్తం ద్వారా పాప క్షమాపణ కలగలేదు, అపరాధముల క్షమాపణ కలగలేదు. ఆ రక్తము మానవుని కొనలేకపోయింది, విడిపించలేకపోయింది. ఎక్కడి నుంచి? పాపముల నుండి, అపరాధముల నుండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పాప క్షమాపణ కలిగిస్తుంది, అపరాధముల క్షమాపణ కలిగిస్తుంది, పాపము నుండి విమోచిస్తుంది, అపరాధముల నుండి విమోచిస్తుంది. కారణమేంటి? ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాను, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీవు వధింపబడిన వాడవై,
నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావు. యేసుక్రీస్తు ప్రభు కొనగలిగాడు గాని, యేసు ప్రభు రక్తము చేత కొనగలిగాడు గాని, పాత నిబంధన బలుల రక్తం చేత మానవులు కొనబడలేదు. కొనబడలేదంటే విడిపించబడలేదు, అనగా వారి పాపములను వారి అపరాధములను ఆ రక్తము క్షమించలేకపోయింది. కాబట్టి కాలం చాలా స్పష్టంగా విభజించబడింది. పెండ్లి కుమార్తె లేని కాలం ఉంది, పెండ్లి కుమార్తె ఉన్న కాలం ఉంది. క్షమాపణ కలిగించే రక్తము లేదు కాబట్టి, మానవులను కొనగలిగిన రక్తము కాదు కాబట్టి, పాపము నుండి అపరాధము నుండి విడిపించే రక్తము కాదు కాబట్టి పాత నిబంధన కాలంలో సంఘము లేదు. కానీ సంఘం ఎప్పటి నుంచి ఉందంటే, అప్పటి నుండే మనము దానిని క్రొత్త నిబంధన కాలం అంటున్నాం. పాత నిబంధన బలుల రక్తం వలన విమోచన అనేది సాధ్యం కాదు, పాపక్షమాపణ అనేది సాధ్యం కాదు. అందుచేతనే సంఘము లేదా పెండ్లి కుమార్తె, విడిపించబడిన వారి సమూహము, కొనబడిన వారి సమూహం అనేది, సంఘం అనేది పాత నిబంధన కాలంలో లేదు. కాబట్టి ప్రియులారా, చాలా తేటగా మనం అర్థం చేసుకోవచ్చు, యోహాను కాలం వరకు సంఘం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే బోయాజ్ కంటే ముందటివాడు అంటున్నాడు, నేను సంపాదించుకోలేను అంటున్నాడు. మరి బోయాజ్ ఎందుకు సంపాదించుకోనగలిగాడు? బోయాజ్కు బోయాజ్ కంటే ముందు ఉన్నవాడికి వ్యత్యాసం ఏంటి? ఒకసారి చదుదాం రూతు గ్రంథంలోనే, మళ్ళీ ఒకసారి మనం గమనిద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమేలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమేలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. డైరెక్ట్గా బోయాజు చాలా ఆస్తిపరుడు అని రాయొచ్చు కదా, కానీ అలా రాయలే. నయోమి పెనిమిటికి అనగా ఎలీమేలకు బంధువుడు ఒకడు ఉన్నాడు అని రాశాడు. కానీ బోయాజు కంటే సమీప బంధువుడు ఉన్నాడు, అతని గురించి రాయొచ్చుగా. ఎందుకు అతని గురించి రాయాల? ఎందుకంటే అతడు బోయాజు కంటే ఆస్తిపరుడు కాదు. బోయాజు కంటే ఆస్తిపరుడు కాడు కాబట్టే నేను ఆమెను విడిపించలేను అన్నాడు. అలాగైతే యోహాను కాలం వరకు కూడా ఒక పురుషుడు ఉన్నాడు, ఆ పురుషుడు ఆస్తిపరుడు కాడు. అతడు క్రీస్తు కంటే ముందటివాడే కానీ అతడు ఆస్తిపరుడు కాడు. అతడు క్రీస్తు అంతటి ఆస్తిపరుడు కాదు. ఎందుకు కాదంటే, క్రీస్తు తన రక్తము చేత అనేక మందిని కొనగలిగాడు కానీ విడిపించాడు కానీ అతడు కొనలేకపోయాడు. ఇంతకు ఎవరు ఆ పురుషుడు, అతని పేరేంటో మనం చూద్దాం. నిజంగా రూతు గ్రంథం 4వ అధ్యాయం చదివితే బోయాజ్ కంటే ముందటివాడు అని ఉంది, బోయాజ్ కంటే సమీప బంధువుడు అని ఉంది, కానీ అతని పేరు రాయబడలే. ఎందుకంటే అతని పేరు మన క్రొత్త నిబంధనలో చదవచ్చు మనం. బోయాజు క్రీస్తును సూచిస్తున్నాడు, మరి బోయాజు కంటే మొదటివాడు సమీపమైన వాడు ఎవరో చూద్దాం. రండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. కొంచెం ఈ వచనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, మీరు ఆలోచన చేస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై, వేరొకడు క్రీస్తు అనే ఆయన వేరొకడు అన్నాడు, ఆ వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా, అంటే క్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైతిరి. అంటే ధర్మశాస్త్రం ఇంకొకడు, అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరిని ఎవరితో పోల్చాడు చెప్తాను రండి. ఇద్దరిని ఎవరితో పోల్చాడు? 2వ వచనం, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె విడుదల పొందెను. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును. మీకేమైనా అర్థమైతే మీకు వాక్యం చదివేవాళ్ళని అర్థం, అర్థం కాకపోతే నేను చెప్తాను వినండి. ఇక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారు, ఒక పురుషుడు ధర్మశాస్త్రం, ఇంకో పురుషుడు క్రీస్తు. క్రీస్తు అనే ఆయన దగ్గరికి రావాలనంటే ధర్మశాస్త్రం అనే వ్యక్తి విషయంలో చచ్చిపోవాలి. చావకుండా వస్తే ఏమంటారు? ఏమన్నాడు? 3వ వచనం, భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారణ అనబడింది. అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు క్రీస్తు దగ్గరికి రావాలనంటే ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన తర్వాత క్రీస్తు దగ్గరికి రాగలుగుతాడు. ధర్మశాస్త్రంలో ఉండి క్రీస్తు దగ్గరకు రాలేడు, దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు.
ఇప్పుడు చూడండి, ఇద్దరు పురుషులు కనిపిస్తున్నారు. క్రీస్తేమో బోయాజు, ధర్మశాస్త్రమేమో బోయాజు కంటే ముందటివాడు. ముందటోడు చేతులు ఎత్తేసాడు, ఏమని? నేను ఆమెను విడిపించుకోలేను. అలాగైతే యోహాను కాలం వరకు ఉన్న దాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రం అనే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మతం అంటారు. మతం అన్నా స్వనీత అన్నా పదాజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అన్నా అదంతా కూడా ఒకటే భాష. ఎందుకంటే ధర్మశాస్త్రం స్వనీతి, మతం అన్నా స్వనీతే. ఈ మతం క్రీస్తు కంటే మొదటివాడు, కానీ ఏమంటుంది? నేను విడిపించలేను అంటుంది. నిజంగా అన్నదో లేదు చూడండి, 7:24 7:24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. ఎవరు ఈ మాట అంటుంది? పౌలు అనకండి, మతం క్రింద ఉన్న వ్యక్తి పౌలే. కానీ ఒకప్పుడు మతం క్రింద ఉండి ఈ మాట గురించి చెప్తున్నాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ధర్మశాస్త్రం క్రింద ఉండి, అనగా ఆ మొదటి పురుషుడు క్రింద ఉండి అంటున్నాడు నన్నెవడు విడిపించను అంటే మొదటి పురుషుడు ఏం చేయలేకపోతున్నాడు? విడిపించలేకపోతున్నాడు. నిజంగా ధర్మశాస్త్రము ఉన్న కాలంలో, అనగా పాత నిబంధన కాలంలో, అది విడిపించగల సామర్థ్యం దానికి ఉంటే, విడిపించగలిగిన సామర్థ్యం దానికి ఉంటే సంఘం ఆ కాలంలోనే ఉండాలి. ఉందా సంఘం? పెండ్లి కుమార్తె కాలంలో ఉందా? పెండ్లి కుమార్తె లేదు. అందుకనే ధర్మశాస్త్రం పెళ్లి కొడుకు కాదు. ధర్మశాస్త్రం పెండ్లి కొడుకు కాదు. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే నువ్వు ఎవరనంటే నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడని అంటుంది. ఎందుకు? గలతీలకు రాసిన పత్రిక 3:24 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు, లేదా పెండ్లి కుమారుని నొద్దకు మనలను నడిపించుటకు పెండ్లి కుమారుని స్నేహితుడు, అనగా ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. నేను క్రీస్తును గాను, నేను నిన్ను విడిపించలేను, నిన్ను విడిపించగలవాడు ఒకడు ఉన్నాడని విడిపించేవాని దగ్గర నడిపిస్తుంది ధర్మశాస్త్రం. అంతే. చాలామంది మతాన్ని పట్టుకొని ఇదే క్రీస్తు అనుకుంటున్నారు, ఇదే దేవుడు అనుకుంటున్నారు. మతం ఎలాంటిదంటే మంచి మాటలు చెప్తుంది కదండి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల గురించి ఏమన్నాడు? ఉత్తమమైనవి, పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, శ్రేష్టమైనవి, జ్ఞాన సత్య రూపకమైనవి అని ఎంచబడుతున్నాయి. కానీ అది మానవుని విడిపించలేకపోతుంది. ఎందుకు? ధర్మశాస్త్రము, దాని రక్తము మానవుని పాపములను తీసివేయుట అసాధ్యము. చూద్దాం రండి, ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఎందుకు మానవుని విడిపించలేకపోతున్నాయి? 10:10 హెబ్రీపత్రిక 10:9 ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుతున్నాయి. ఏవన్నీ? 5:5 బలియు అర్పణలు. బలియు అర్పణలు అంటే బలులు, అర్పణలు పదాజ్ఞలను బట్టి అర్పించబడుతున్నాయి. అంటే పదాజ్ఞలు అర్పించే బలులు ఏవైతే ఉన్నావో ఆ రక్తము పాపములను తీసివేయలేకపోతుంది. అందుకనే ఆ పదాజ్ఞలకు సంబంధించిన బలుల ద్వారా, వాటి రక్తము ద్వారా సంఘం ఏర్పడలేదు. అనగా మానవులు పాపము నుండి విడుదల పొందలేదు. అందుకనే అక్కడ రాయబడింది. ఇక్కడ చూడండి 3:9 అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈ బలుల అర్పణలు ఎవరు అర్పించమన్నారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పదాజ్ఞలు. Ephesians 2:14 పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం అన్నా, స్వనీతికి మూలమైన ధర్మశాస్త్రం అన్నా, మతమన్నా ఒకటే. మతములో ఉన్న బలుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అందుచేత పాపములు ఏటేటా జ్ఞాపకానికి వస్తున్నాయి, అనేక బలులు అర్పించబడుతున్నాయి. దాని అర్థం ఏంటంటే పెండ్లి కుమారుడు ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం పెండ్లి కుమారుడు కాదు. ఇప్పుడు ఎలా చెప్పుకుందాం? పెండ్లి కుమారుడు క్రీస్తు అయితే, క్రీస్తు పెండ్లి కొడుకు కాబట్టి క్రీస్తు ఉన్నప్పుడు నాట్యం ఉంది.